केंद्र मंत्रिवर्ग विस्तरण खायमेना त्वर में कोत्त वारिकि मंत्रिवर्गंलो चोटु कल्पिंचनुन्नारा मंत्रुल पनितीरुपै इप्पटिके निवेदिकलु रेडी चेस्तारा अंटे अवुननि अंटुन्नायि हस्तिनि वर्गालु नेडो रेपो केंद्र कैबिनेट विस्तरिंचेंदुकु रेडी अयिनट्टुगा तेलुस्तोंदि। కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది। ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు। ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి। మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా 27 మందికి చోటు కల్పించాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం। ఇప్పటికే 27 మంది నేతల పేర్లను ఆ పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది। ఇందులో జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోడీ, సర్బానంద్ సోనోవాల్, నారాయణ రాణే, భూపేంద్ర యాదవ్ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి। వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది। ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న శిరోమణి అకాలీ దళ్, శివసేనతో పాటు పలు పార్టీలు ఎన్డీఏ నుంచి బయటికొచ్చాయి। కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు। దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది। ఈ క్రమంలోనే మోదీ మంత్రివర్గ విస్తరణకు మొగ్గు చూపుతున్నారు। మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది। ఆయన గతేడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు। బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీని కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది। రాజస్థాన్ కి చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, అసోం మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి। వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి। ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మహారాజ్ గంజ్, ఎంపీ పంకజ్ చౌదరి, వరుణ్ గాంధీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నా దళ్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్ ను మంత్రి పదవి వరించే అవకాశం ఉందని సమాచారం। బీహార్ నుంచి లోక్ జనశక్తి నాయకుడు దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడు పశుపతి పరాస్ ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది। ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అంతగా ప్రభావం చూపని కొందరిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది।